హాయ్ గైస్, దిస్ ఈజ్ షమ్ము ట్రావెల్ బ్లాగర్. ఈ మధ్య అంతా వీడియోస్ తీయడం కొంచెం డిలే అయింది కొన్ని రీజన్స్ వల్ల. మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను మా ఊరు నుంచి అయితే బ్లాగ్ తీస్తున్నాను. అది కూడా 17644 ఏదైతే కాకినాడ పోర్ట్ టు చెంగల్పట్టు జంక్షన్ సర్కార్ ఎక్స్ప్రెస్లో అయితే ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాను. అది కూడా కావలి నుంచి చెంగల్పట్టు జంక్షన్ వరకు. గైస్, మన ట్రైన్ అయితే WAP4 లోకోమోటివ్తో వచ్చేసింది. కావలి రీచ్ అయిన టైము 151కి రీచ్ అయింది. ఇప్పుడు టైము 155, అంటే 4 మినిట్స్ అయిందన్నమాట. ఇక్కడ కావల్ నుంచి డిపార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయింది మన ట్రైన్ బిట్రగుంట. బిట్రగుంట స్టేషన్ కోడ్ BTTR, ప్లాట్ఫామ్ రైట్ సైడ్లో వచ్చింది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ జస్ట్ 2 మినిట్స్, సిగ్నల్ అయితే ఇచ్చేశారు. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ జనరల్ కోచ్లో అయితే బ్లాక్ చేస్తాను. ఈ బిట్రగుంటలో అఫీషియల్ స్టాప్ 2 మినిట్స్, బట్ ఇక్కడికి రీచ్ అయ్యి నియర్లీ 5 మినిట్స్ వరకు అయింది. ఇప్పుడే జస్ట్ మూమెంట్ అయితే ఇచ్చారు. జనరల్లో చూస్తున్నారు కదా పరిస్థితి ఎలా ఉందో. వీళ్ళు ఇలా నిద్రపోవడం తప్పేం కాదు కానీ, బట్ వీళ్ళ వల్ల ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ కూడా మధ్యలో చూడండి ఎలా నిద్రపోతున్నారో. సరే, ఇట్ సైడ్ అంతా నిద్రపోయారు, బాగానే ఉంది. బట్ టాయిలెట్స్ దగ్గర కూడా చూడండి ఎట్లా నిద్రపోతున్నారో. ఇట్లా వీళ్ళు నిద్రపోవడం వల్ల ఎవరైనా అర్జెంట్గా టాయిలెట్స్కి వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అనమాట. గైస్, ఇప్పుడు టైం 2:51 అవుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయింది మన ట్రైన్. లెఫ్ట్ సైడ్ అయితే రాలేదు, ప్లాట్ఫామ్ రైట్ సైడ్ వచ్చింది. ఇక్కడ వీళ్ళందరూ నిద్రపోవడం వల్ల అయితే నేను ఫీల్ అయిపోయాను. వీడియో ఇప్పటికి 1 hour 5 minutes డిలేలో ఉంది ట్రైన్. లెఫ్ట్ సైడ్ కనిపించే ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ మెమో ట్రైన్స్ ఒకటే ఆగుతాయి వీటి మీద. సర్కార్ ఎక్స్ప్రెస్ కి నెల్లూరులో అఫీషియల్ స్టాప్ 2 మినిట్స్, నెల్లూరు స్టేషన్ కోడ్ NLR. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ నంబర్ 1 ఈస్ట్ సైడ్ అన్నమాట. ఇట్ సైడ్ అంతా కూడా ప్లాట్ఫామ్ ఆల్మోస్ట్ రీమోడలింగ్ అయితే అయిపోయింది. నెల్లూరు క్రాస్ చేసిన తర్వాత 23 మినిట్స్ డిలేతో గూడూరు జంక్షన్ కి అయితే రీచ్ అయిపోయింది ట్రైన్. చూస్తుంటే చాలా మంది ఉన్నట్లున్నారు ఎక్కేవాళ్ళు. నేను కావల్లో లెఫ్ట్ అయిన తర్వాత నియర్లీ గూడూరు జంక్షన్ వచ్చే వరకు సీట్ దొరకడం అయితే చాలా కష్టమైంది. ఇప్పుడు కూడా ఒక్క సీటే ఖాళీ అయింది, అది కూడా మా బ్రదర్ కూర్చున్నాడు. ఇక్కడ చూడండి జనాలు ఎంత మంది ఎక్కుతున్నారో జనరల్ కోచ్ లో. గూడూరు జంక్షన్ లో ఒక 2 మినిట్స్ ఆగింది, ఎక్కువసేపు ఏం ఆగలేదు. నాయుడుపేట అయితే రీచ్ అయిపోయింది మన ట్రైన్. గూడూరు జంక్షన్ దాటిన తర్వాత నాయుడుపేట జస్ట్ ఒక 2 మినిట్స్ ఆగింది. మళ్ళీ ఇప్పుడు డిపార్ట్ అవుతున్నాము నాయుడుపేట నుంచి. నాయుడుపేట క్రాస్ చేసిన తర్వాత సూళ్ళూరుపేట గుమ్మిడికుండి దగ్గర అయితే నేను స్కిప్ చేశాను. జనాలు చూశారు కదా ఎంత మంది ఉన్నారో. నేను కూడా సీట్ ఒకటి దొరికేసరికి ఖాళీగా ఉంటే మేము కూర్చున్నాము, నేను మా బ్రదర్. ఇంకా అట్లానే కంటిన్యూ అవుతాం. ఇప్పుడు కరెక్ట్ మేము చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాము. చాలా మందికి యూపీఎస్ ఒక డౌట్ రావచ్చు. సో ఆల్రెడీ తీసావు కదా సర్కార్ ఎక్స్ప్రెస్ కాదు, మళ్ళీ ఎందుకు తీయడం అనేది. అది 1764 చెంగల్పట్టు జంక్షన్ కాకినాడ పోర్ట్ వెళ్ళేది. ఇప్పుడు నేను తీసిన బ్లాగ్ కాకినాడ పోర్ట్ చెంగల్పట్టు జంక్షన్ వెళ్ళేది. నేను ఎక్కడ ఎక్కాను, కావలి నుంచి చెంగల్పట్టు జంక్షన్ వరకు అయితే ఈ బ్లాగ్ తీసుకున్నాను. ఈ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కి ప్రతిరోజు 5:55 వచ్చి 6:10 కి డిపార్ట్ అవుతుంది. ఈరోజు కొంచెం రావడం డిలే అయిందన్నమాట. ఈరోజు వచ్చింది ఇక్కడికి 6:10 కి వచ్చింది. ఇప్పుడు టైమ్ 6:30 వస్తుంది. లోకోమోటివ్ చూస్తున్నారా, శ్రీరామ్ ఫైనాన్స్ యాడ్ వేస్తున్నారు లోకోమోటివ్ మీద. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత ఇప్పుడు డిపార్ట్ అవుతున్నాము. ఇందాక చూసారు కదా మూటలు అవి ఉండడంతో అసలు కారు కూడా కదిపే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం మొత్తం ఆల్మోస్ట్ ఆల్ చెన్నై ఎగ్మోర్ క్రాస్ అయిందంటే ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం చాలా వరకు చెన్నై ఎగ్మోర్ లోనే దిగుతారు వీళ్ళంతా. నెక్స్ట్ ట్రైన్ ఆగబోయే స్టాప్స్ మాంబలం, తాంబరం, ఇంకా డైరెక్ట్ చెంగల్పట్టు జంక్షన్. మాంపలం స్టేషన్ ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఉంటుంది, కానీ అటు సైడ్ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ వచ్చేటప్పుడు స్టాపింగ్ ఉంటుంది. ఈ ట్రైన్ టోటల్ 2 నంబర్స్ తో నడుస్తుంది. 1764 చెంగల్పట్టు కాకినాడ పోర్టు, మనం వెళ్ళేది 1764 కాకినాడ పోర్టు చెంగల్పట్టు. కాకినాడ పోర్ట్ చెంగల్పట్టు జంక్షన్ వరకు డిస్టెన్స్ 755 కిలోమీటర్స్ ఉందని ఈ యాప్ లో ట్రైన్ తామరం స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయింది.
వన్ ఆఫ్ ద మేజర్ స్టేషన్ అని కూడా చెప్పొచ్చు తామరం స్టేషన్ ని. ప్లాట్ఫామ్ నంబర్ 8A.